సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫెల్ స్టేట్మెంట్ తీసుకుందాం. సో ఇఫెల్ స్టేట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ఇఫెల్ స్టేట్మెంట్, ఫస్ట్ ఒకసారి సింపుల్ ఇఫ్ సింటాక్స్ తీసుకుందాము. ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ కండిషన్ ఓపెన్ ఫ్లోర్ బ్రాకెట్ అండ్ స్టేట్మెంట్ క్లోజ్. సో సింపుల్ ఇఫ్ కైనా ఇదే సింటాక్స్ ఉంటుంది, ఇఫెల్స్ కైనా కూడా ఇదే సింటాక్స్ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎట్లా వర్క్ అవుతా ఉంటుంది, ఇన్ ఇఫెల్స్ ఈజ్ ఆల్సో ఫస్ట్ వీ కెన్ వెరిఫై ద గివెన్ కండిషన్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్, ఇట్ ఈస్ కాల్డ్ స్టేట్మెంట్ వన్ అనుకుందాము. అంటే ఇక్కడ ముందేమైతా ఉంటుంది, కండిషన్ ని చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసినప్పుడు కండిషన్ అనేది ట్రూ అయితే స్టేట్మెంట్ వన్ అనేది ప్రింట్ అవుతుంది. సింపుల్ ఇఫ్ లో ఇట్లనే వస్తుంది, ఇఫ్ ఎల్స్ లో కూడా ఇట్లనే వస్తుంది. కానీ సింపుల్ ఇఫ్ లోపల కండిషన్ ఫాల్స్ అయితే అక్కడికే టెర్మినేట్ అయిపోతుంది. కానీ ఇఫ్ ఎల్స్ లోపల ఎట్లా ఉంటుందంటే, ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్ ద కంట్రోల్ విల్ ఎంటరింగ్ ఇన్ టు ఎల్స్ బ్లాక్. హియర్ వి కెన్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ టు, హియర్ వి కెన్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ టు. సో ఇక్కడ కండిషన్ ట్రూ అయినా రిజల్ట్ ఉంటుంది, కండిషన్ ఫాల్స్ అయినా కూడా రిజల్ట్ అనేది వస్తుంది. కానీ మరి ట్రూ అయినప్పుడు రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫాల్స్ అయినప్పుడు రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తే చూద్దాము. సో ఇట్ ఈజ్ కాల్డ్ ట్రూ బ్లాక్ అంటాము. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండే బ్లాక్ మొత్తాన్ని ఏమంటాం మనం, ట్రూ బ్లాక్ అంటాం. అండ్ సెకండ్ లోపల ఉండేదాన్ని మనం ఏమంటామంటే ఫాల్స్ బ్లాక్ అంటాం. సో డెఫినేషన్ కొద్దాం. ఇప్పుడు ఇన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఫస్ట్ వీ కెన్ వెరిఫై ద గివెన్ కండిషన్, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ ఎగ్జిక్యూట్ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్, అదర్వైజ్ ఇట్ ఎగ్జిక్యూట్ ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్. అంటే ఇక్కడ కండిషన్ ట్రూ అయినా రిజల్ట్ వస్తుంది, కండిషన్ ఫాల్స్ అయినా రిజల్ట్ వస్తుంది. కానీ కండిషన్ ట్రూ అయినప్పుడు వచ్చే రిజల్ట్ ట్రూ బ్లాక్ లో నుంచి వస్తుంది, ఫాల్స్ అయినప్పుడు వచ్చే రిజల్ట్ బ్లాక్ లో నుంచి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ ఇఫ్ ఇఫ్ ఎల్స్ కి డిఫరెన్సెస్ చూసినట్లయితే, సింపుల్ ఇఫ్ లోపల కేవలం ట్రూ బ్లాక్ మాత్రమే ఉంటుంది, వన్ కండిషన్ వన్ స్టేట్మెంట్ మాత్రమే అప్లై అవుతుంది. కానీ ఇఫ్ ఎల్స్ లోపల వన్ కండిషన్ మీద ఇక్కడ మనకి రెండు స్టేట్మెంట్స్ అయితే మనకి అప్లై అవుతా ఉన్నాయి. సో వన్ కండిషన్ టూ స్టేట్మెంట్స్ అనేది మనకి ఇక్కడ వర్క్ అవుతా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫ్లో చార్ట్ ఎట్లా ఉంటుంది అనేది తీసుకుందాం ఒకసారి. సో ఫ్లో చార్ట్, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, వాల్యూస్ అయితే మనం రీడ్ చేయాల్సి ఉంటుంది. సో రీడ్ వాల్యూస్, సో వాల్యూస్ రీడ్ చేసిన తర్వాతనే మనం ఎక్కడికి వెళ్ళాలి, సో వాల్యూస్ రీడ్ చేసిన తర్వాతనే మనము కండిషన్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. సో యూజ్ డైమండ్ షేప్, ఓకే. సో యూజ్ టెస్ట్ కండిషన్, ఓకే. సో దీనికి టూ బ్లాక్స్ అయితే తీసుకోవాలి, వన్ సైడ్ ఏమో ట్రూ బ్లాక్ అనుకుందాము, అనదర్ సైడ్ వచ్చేసి ఫాల్స్ బ్లాక్ అనుకుందాము. సో నేను ట్రూ బ్లాక్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఎప్పుడు ట్రూ బ్లాక్ వస్తామో, కండిషన్ అనేది ట్రూ అయితేనే ట్రూ బ్లాక్ లోపలికి వస్తాం మనం. సో ట్రూ బ్లాక్ లోకి వచ్చిన తర్వాత దేన్ని ప్రింట్ చేసినా మనము, స్టేట్మెంట్ వన్ అయితే ప్రింట్ చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ స్టేట్మెంట్ వన్ అయితే మనము ప్రింట్ చేయాలి. సో స్టేట్మెంట్ వన్, సో అంటే మనకు కావలసిన రిజల్ట్ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి ఏమైపోవాలి, ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోవాలి. లేదు ఫస్ట్ నాకు వాల్యూస్ వచ్చేసినాయి, వాల్యూ చెక్ చేసుకున్నాను, తర్వాత కండిషన్ అప్లై చేసుకున్నాను, కానీ కండిషన్ అనేది ట్రూ కాలేదు, సో కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ డైరెక్షన్కి మూవ్ అవుతుంది, సో ఫాల్స్ అయినప్పుడు ఇటువైపు డైరెక్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫాల్స్ అయితే సెకండ్ డైరెక్షన్ లోపలికి వచ్చేస్తుంది. మరి ఫాల్స్ సైడ్ వచ్చిన తర్వాత మనం ఏం చూపిస్తున్నాము, స్టేట్మెంట్ టూ అయితే ప్రింట్ ఇస్తా ఉన్నాము. సో ట్రూ బ్లాక్ వచ్చినప్పుడు స్టేట్మెంట్ వన్ ని ప్రింట్ ఇచ్చినాము, సో ఫాల్స్ బ్లాక్ వచ్చినప్పుడు మనం ఆన్సర్ ఏమి ఇస్తున్నాము, ఇక్కడ స్టేట్మెంట్ టూ ని ప్రింట్ ఇస్తున్నాము. అంటే మనకు కావలసిన రిజల్ట్ అయితే వచ్చేసింది, ఇక్కడ స్టేట్మెంట్ టూ అనేది ప్రింట్ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి ఏమైపోవాలి, అది టర్మినేట్ అయిపోవాలి. సో ఇది దేనికి సంబంధించిన ఫ్లో చార్ట్, ఇది ఇఫ్ ఎల్స్ కి సంబంధించిన ఫ్లో చార్ట్. సో ముందు మనం ఏం చేస్తున్నాము, వాల్యూస్ ని చెక్ చేస్తున్నాము. సో ముందు మనము వాల్యూస్ ని రీడ్ చేసుకున్న తర్వాతనే కండిషన్లకి అప్లై అవుతాము. సో కండిషన్ అనేది ట్రూ అయితే కంట్రోల్ మొత్తం ట్రూ బ్లాక్ సైడ్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏం స్టేట్మెంట్ ఉంది మనకి,
స్టేట్మెంట్ వన్ అనేది ఉన్నది. సో కాబట్టి దీన్ని ప్రింట్ చేసి ఇక్కడ నుంచి ఏమైపోతుంది, ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంది. లేదు కండిషన్ చెక్ చేసినాను కానీ ట్రూ కాలేదు, ఫాల్స్ అయింది, అప్పుడు డైరెక్షన్ ఎటు వస్తుంది, ఫాల్స్ సైడ్ కు వస్తుంది. సో ఫాల్స్ సైడ్ కు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం స్టేట్మెంట్ ఉన్నది, స్టేట్మెంట్ టూ అనేది ఉన్నది. సో ఇక్కడ మనకు కావాల్సిన రిజల్ట్ అనేది డిస్ప్లే చేసేసి ఇక్కడ నుంచి అది స్టాప్ అయిపోతా ఉంటుంది. సో ఇది ఇఫెల్స్ కి సంబంధించిన ఫ్లో చార్ట్. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే తీసుకుందాం మనము. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ దీన్ని ఎట్లా వాడాలి అనేది. సో దీనికి క్వశ్చన్ వచ్చేసి ఏం తీసుకుందామంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ యువర్ ఏజ్ అండ్ ప్రింట్ యువర్ ఏజ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ ఆర్ నాట్. సో మన ఏజ్ ని ఎంటర్ చేసిన తర్వాత మన ఏజ్ అనేది ఓట్ వేయడానికి ఎలిజిబులా కాదా అనేది ఇప్పుడు మనమైతే చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఏ కాన్సెప్ట్ వాడి చెక్ చేయాలి మనము, ఇఫెల్స్ కాన్సెప్ట్ ని వాడేసి. సో యూజ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, స్కానర్, నో క్లాస్, ఇఫెల్స్ అని ఇస్తున్నాను. సో మెయిన్ మెథడ్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, నో యూజ్ స్కానర్ క్లాస్, స్కానర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ ఇన్పుట్ ఫంక్షన్ రైట్. సో రీడ్ యువర్ ఏజ్ అంటే ఒకటే వేరియబుల్ కావాలి, ఏజ్ అనే పేరు మీద తీసుకుందాము. సో ఇంట ఏజ్. యూజ్ అవుట్పుట్ స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ప్రింట్. సో ఎంటర్ యువర్ ఏజ్ అని తీసుకుంటున్నాను. సో మన ఏజ్ ఎంటర్ చేయమని మెసేజ్ పెట్టేసినాం. సో ఇప్పుడు మన ఏజ్ అయితే మనం స్కాన్ చేయాలి. సో ఏజ్ ఇజ్ ఈక్వల్స్ స్కానర్ వేరియబుల్ డాట్ నెక్స్ట్ ఇంటీజర్. సో ఏజ్ అయితే మనం ఎంటర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కండిషన్, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 18. సో మనం ఎంటర్ చేసిన ఏజ్ అనేది 18 కంటే ఎక్కువ ఉంటే ఆన్సర్ ఏం రావాలి నాకు. సో అవుట్పుట్ స్టేట్మెంట్, సో యువర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఓకే, ఇది ట్రూ అయితేనే ఈ ఆన్సర్ వస్తుంది. ఒకవేళ అది ఫాల్స్ అయింది అనుకో, కంట్రోల్ ఎంత ఎక్కడ పోతుంది, ఎల్స్ లోకి వెళ్తుంది. ఎల్స్ ఓకే. సో మరి కండిషన్ ట్రూ అయినప్పుడు ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ అనేది వస్తుంది, మరి కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఫాల్స్ బ్లాక్ లో నుంచి. ఏం మెసేజ్ ఇద్దాం ఇక్కడ, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ట్రూ అయింది కాబట్టి ఎలిజిబుల్ అన్నాము, సో ఫాల్స్ అయింది కాబట్టి నాట్ ఎలిజిబుల్ ఫర్ అవుట్. సో ఇప్పుడు మనం దీన్ని ఇఫెల్స్ అనే పేరు మీద అయితే మనం సేవ్ చేయాలి. సేవ్ ఇఫెల్స్ డాట్ జావా సేవ్ అండ్ టెర్మినల్ ఆల్రెడీ రెడీగా ఉంది. సో క్లియర్ జావా సి. ఇఫెల్స్ డాట్ జావా, సారీ స్పెల్లింగ్ సెమికోలన్ పెట్టలేదు ఇక్కడ, ఎండ్ విత్ సెమికోలన్ సేవ్. అగైన్ కంపైల్ సక్సెస్ అండ్ రన్. సో జావా స్పేస్ క్లాస్ నేమ్ ఎంటర్. సో ఏమడుతుంది, ఎంటర్ యువర్ ఏజ్ 30 ఇస్తున్నాను. సో యువర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము, ఈసారి 16 ఇస్తున్నాను, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. సో క్లియర్ అయింది. ఇది టోటల్గా సింపుల్ ఇఫ్ ని యూజ్ చేయడం అండ్ ఇఫ్ ఎల్స్ ని యూజ్ చేయడము. సో సింపుల్ ఇఫ్ లోపల వన్ కండిషన్ వన్ స్టేట్మెంట్ మాత్రమే ఉంటుంది, కానీ ఇఫ్ ఎల్స్ లా వన్ కండిషన్ టూ స్టేట్మెంట్స్ అనేది మనకి వర్క్ అవుతా ఉంటుంది.